ఈ పోలవరం ద్వారా నదుల అనుసంధానం చేయాలనుకున్నాం. 9 నెలల్లో పట్టిసీమ కట్టాం. పట్టిసీమ కట్టి కృష్ణా గోదావరి 2 నదుల అనుసంధానం చేశాం. తర్వాత వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు అనుసంధానం చేస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని, మెట్ట ప్రాంతాలైనటువంటి రాయలసీమలో శక్తి సేవలు చేయాలని నేను ముందుకు పోయా. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ 5 ఏళ్లలో. 2.5 సంవత్సరం పైసా పెట్టారా మీరు? ఏమైంది పోలవరం? ఎగిరిపడి మాట్లాడారు. నాకేదో సబ్జెక్టే తెలియని మాట్లాడారు. డిసెంబర్ ఫస్ట్కి పోలవరం ఆపరేషన్. ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి గారు వస్తారా పోవా ఇనాగరేషన్ కి? సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. పోదాం. ఏం తమ్ముడు పోవాలి కదా, మీరు చేయండి, నేను ప్రేక్షకుడుగా చూస్తా, నాకేం బాధలా. ఎవరు మంచి పని చేసినా సహకరిస్తా. ప్రజల్ని మోసం చేస్తే మాత్రం గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టను, భయపడను. మోసకారి సమీక్షం, మోసకారి మాటలు. ఈరోజు చూస్తే 55,000 కోట్లు రావాలంటే 20 కోట్లే వస్తున్నాయి. 20,000 కోట్లు వస్తుందంటే నోరు కూడా పెగలడం లేదు అడగడానికి. వీళ్ళు పెద్ద నాయకులుగా జలామణయ్యే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని ఉండడుతున్నా. నిన్న మొన్న చూశారు మీరు సర్పంచులు, పాపం 16,000 మంది సర్పంచులు ఉన్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. అంటే దేశం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే, గ్రామంలో స్థానిక సంస్థలు స్వపరిపాలన కింద, సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలు ఉంటాయి. పంచాయతీలకు స్పష్టమైన అధికారాలు ఇచ్చారు, రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి ద్వారా కాదు. 73, 74 ఆర్టికల్ను రాజ్యాంగంలో మార్చి ఈ యొక్క స్వయం పాలన కోసం, సెల్ఫ్ గవర్నెన్స్ కోసం స్పష్టంగా అధికారాలు ఇచ్చారు. కేంద్రం కూడా ఫైనాన్స్ కమిషన్ వేయాలి. ఆ ఫైనాన్స్ కమిషన్లో నిర్దిష్టంగా డబ్బులు ఇవ్వాలి, నేరుగా పంచాయతీకే డబ్బులు వెళ్ళాలి. అదే మాదిరిగా నరేగా డబ్బులు కూడా పంచాయతీకే రావాలి. వాళ్ళకు వచ్చే డబ్బులు, అదే మరి వాళ్ళకు వచ్చే ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ ఇవన్నీ పూజ చేసి ఆ ఊర్లో పనులు చేసి దానికి అధికారం ఇచ్చి జన్ల పడి పెట్టమంటే, ఈరోజు నేను అడుగుతున్న ఏం చేశారు మీరు ఇచ్చారా అధికారం వాళ్ళకు? నిన్న కేంద్రం 14th ఫైనాన్స్ కమిషన్లో డబ్బులు పంపిస్తే, ఆ డబ్బులు వస్తే మొత్తం మీరు డైవర్ట్ చేసుకుంటారా? మీరు ఎవడిచ్చారు ఈ అధికారం? ఈరోజు కేంద్రం ఒక మాట చెప్పింది, ఇది చెల్లదు కాబట్టి భవిష్యత్తులో సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా పంచాయతీలకు డబ్బులు ఇస్తాం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వమని చెంప దెబ్బ తీశారంటే, చెంప కొట్టారంటే ఆన్సర్ చేయమంటుంది. నీకు అధికారాలు కావా? 151 మంది గెలిపించారని పదే పదే చెప్తున్నారు, సర్వాధికారాలు ఉన్నాయంటున్నారు. నేరుగా డైరెక్ట్గా ఎన్నుకున్నారు ప్రజల ద్వారా. మీరున్న ఇండైరెక్ట్ ఎలక్షన్లు, ప్రజల ద్వారా నేరుగా ఎంపికైన అభ్యర్థి గ్రామ సర్పంచ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అధికారం మీరు తీసుకుంటారా? మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తారా? దీనికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా వెళ్ళింది. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీరందరూ కూడా చూస్తే అసెంబ్లీలో ఇవన్నీ మేము ఫైట్ చేశాం. చాలామంది అది అన్నారు, ఎందుకండి మీరు వీళ్ళంతా చిల్లర మనుషులు ఎట్లా మీరు అంటే కూడా నేను చెప్పి కాదు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో గెలిచినా ఓడిపోయినా ప్రజల పక్షాలు ఉండాలి. గెలిచినప్పుడు ప్రజలు పనులు చేస్తాం, ఓడిపోయినప్పుడు ప్రజల తరఫున పోరాడి న్యాయం చేయడం కోసం మనకు మ్యాండేట్ ఇచ్చారు. నా మ్యాండేట్ నేను అమలు చేస్తానని చాలా స్పష్టంగా చెప్పి అసెంబ్లీకి వెళ్ళాను. పోయినప్పటి నుంచి మీరు చూశారు, ఏం ప్రయత్నం చేశారు? అవమానం చేయండి, ఇష్టానుసారంగా మాట్లాడారు.
ఎగిరిగిరి పడడం, కూతురు తిట్టడం అన్నీ భరించాను. కడాన మా ఫ్యామిలీ విషయం కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే ఏ గౌరవం కోసం అయితే ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయం చేశాను, ఆ గౌరవాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చినప్పుడు ఇది గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ, మళ్ళా గౌరవ సభ చేసినప్పుడే వస్తానన్నా. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటానని చెప్పాను, డెఫినెట్గా తెలుసుకుంటా. మీ దగ్గరికే వస్తా, నాకేమి పదవులు కాదు, ముఖ్యమంత్రి కావాలన్నప్ప రికార్డు క్రియేట్ చేశా. ఎవరు నా రికార్డు క్రియేట్ చేయ బ్రేక్ చేయాలంటే ఇంకెవరికి సాధ్యం కూడా కాదు. సమయం కావాలని పేరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. ఎందుకు బ్రేక్ చేయాలంటే మళ్ళా 2 రాష్ట్రాలు కలవాలి, కలిసి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు ఒకరు ఉన్నారు. అపోజిషన్ లీడర్గా 3వ సారి నాకు రికార్డుల అవసరంలా అవార్డుల అవసరంలా ప్రపంచం మొత్తం గుర్తించారు. మన అడ్మినిస్ట్రేషన్ చూసి బిల్ క్లింటన్ నుంచి టోనీ బ్లెయిర్ దగ్గర నుంచి ప్రపంచంలో అధినేతలంతా వచ్చి మన అభివృద్ధి చూశారంటే అది ప్రపంచం ఇచ్చిన కితాబు తప్ప వీళ్ళ సర్టిఫికేట్స్ కోసం నేను లేదు. మాట్లాడతారు, నోరుందని ఇష్ట ప్రకారం మాట్లాడతారు, పర్వాలేదు పడతాను. ఎవరి కోసం పడుతున్నా? మీకోసం, ప్రజల కోసం పడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకు అందరికీ ఒకటే చెప్పాను, వాళ్ళు బూతులు మాట్లాడతారు, మీరు బూతులు మాట్లాడద్దండి, మీరు ప్రజా సమస్యలే మాట్లాడండి. వాళ్ళ లెవెల్కి మనం తగ్గాల్సిన పని లేదు, కానీ గట్టిగా మాట్లాడదాం, తప్పకుండా నిలబడదాం. ప్రజల తరపున రాజీ లేదు, గట్టిగా మాట్లాడి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడే నాయకత్వాన్ని మనం తయారు చేసుకోవాలని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఈరోజు మీరు సమీక్ష చేశాను ఈ మీటింగ్ ద్వారా, రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేడర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రం కోసం మనం ముందుకుండాలి. గురుజాల కంటే క్రిటికల్గా ఏ నియోజకవర్గం ఉండదు, పల్నాడు కంటే కూడా. పల్నాడులోనే ఎరపతిని కానీ మీరు కానీ వీరోచితంగా పోరాడారంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 8 మంది చనిపోయారు, 7 మంది పిల్లలు చంపేశారు, 40 మంది దాడులు చేశారు. ఇప్పటికి కూడా 100ల కుటుంబాలు ఊర్లో లేకుండా ఎక్కడో తలదాచుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఆత్మకూరుకు వచ్చి చలో పల్నాడు చలో ఆత్మకూరు అనే ప్రోగ్రామ్ ఇచ్చి నేను బయలుదేరితే ఆ రోజు మా ఇంటి గేటుకు తాళ్ళు కట్టాను. నేను ఆ రోజు చెప్పాను, మా ఇంటికి తాళ్ళు కాదు, మీ అధికారానికి ఉరితాళ్ళివి, గుర్తుపెట్టుకోమని ఆ రోజు హెచ్చరించా. నా జీవితంలో ఎప్పుడు నేను దేనికి భయపడను, అన్నింటికంటే మీరు ఒకసారి చూస్తే మీరు అందరూ విట్నెస్ అయ్యి నేనేం రహస్యంగా ఎక్కడి నుంచో రాలా నాయకుడుగా. 2003లో నా మీద క్లెయిమ్ ఓవర్ మైన్స్ 24 ఒకటేసారి బ్లాస్ట్ చేశారు, నా కారు పోయి ఎక్కడో కొట్టింది. తిరుపతిలో భయపడ్డానా? భయపడ్డా? నేను నాటకాలు చేశానా? చేయలా, ధైర్యంగా ఉన్నా. నేను ఒక పర్పస్ కోసం పనిచేశా, ప్రజల కోసం పనిచేశా, నా మీద దాడి చేశాను, పర్వాలేదు, నేను ధైర్యంగా ముందుకు పోయాను తప్ప ఎక్కడ ధైర్యపడలా. నిన్న అధైర్యపడ్డా నిన్న, కానీ మానవత్వం ఉంది నాలో, నేను కూడా మనిషే. నేను ఒక ముఖ్యమంత్రి కావచ్చు, కానీ నేను ఒక భార్యకు భర్త.